వెల్కమ్ టు ద పాయింట్. ఇటీవల జరిగిన చాలా పెద్ద ఇష్యూ అంటే సర్వత్రా అందరూ ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పబ్లిక్గా ఖండించిన విషయం ఏంటంటే హనుమంతు అంటే ప్రణీత్ హనుమంతు చేసిన కొన్ని చాలా నీచాతి నీచమైన కామెంట్స్, ఆ తర్వాత జరిగిన అపాలజీ, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వడం, యాక్టివిస్టు రియాక్ట్ అవ్వడం ఇవన్నీ చూసాం. కానీ నిజానికి ఈ అసభ్యకర ప్రవర్తనకి పునాది వేసింది ఎవరు, ఎలాగా, ఎప్పుడు, వీటి గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇటువంటి ఒక దారుణమైన ట్రోలింగ్ అనొచ్చు, మీమ్స్ చేయడం అనొచ్చు, దానికి పాల్పడి టు గెట్ అవే విత్ ఇట్ మన సొసైటీలో అంటే తండ్రి కూతుర్ల బంధానికి ఒక చాలా నీచాతి నీచమైన కామెంట్ పెట్టిన ఇతన్ని ఏం చేయాలి, శిక్షలు ఏం పడాలి, మళ్ళీ అటువంటి ప్రవర్తన లేకుండా మనం ఏం జాగ్రత్త పడచ్చు, ఈ అంశంపై మరోసారి మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రస్తుతం ప్రముఖులు, సుపరిచితులు, రిటైర్డ్ జస్టిస్ అండ్ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిగా మనందరికీ పరిచయం అయిన నేరెళ్ళ మాలియాద్రి గారు ఉన్నారు. నమస్కారం సార్, వెల్కమ్. అలాగే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్ వనజ గారు. నమస్కారం వనజ గారు. అండ్ అలాగే జూమ్లో జాయిన్ అవుతున్నారు ఉద్యమకారిణి, అందరికీ సుపరిచితురాలు కరాటే కళ్యాణి గారు. నమస్కారం కళ్యాణి గారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిస్ గారితో మొదలు పెట్టబోతున్నాం సార్. ఈ జరిగిన సంఘటన ఫస్ట్ టైం అందరూ పబ్లిక్గా వచ్చి ఖండించారు, కానీ ఒక మోతాదు అసభ్యకర ప్రవర్తనకి మనం ఎక్కడో తావు ఇచ్చి ఒక పునాది వేసి ఇదైతే చల్తా, ఇదైతే నాట్ చల్తా అని ఒక విభజన పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఇతర విషయాలకి స్పందించకపోవడం, దీనికి అతిగా స్పందించడం అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కామెంట్ ఏంటి సార్? మీరు ఆల్రెడీ దీని గురించి చాలా ఛానల్స్ మాట్లాడారు. అమ్మా నమస్కారం. అమ్మా వేదికలో ఉన్న అందరికి కూడా నమస్కారాలు సార్. ముందుగా iDreams కి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఇటువంటి మంచి సబ్జెక్ట్ మీద మీరు డిస్కషన్ పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో చాలామంది ఒక లిబర్టీ తీసుకొని అనేక నేరాలు, ఘోరాలు, అక్రమాలు చేస్తుంటే చిన్నారులపై సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో వాళ్ళు కొన్ని ఖాతాల్ని, తమ అంటే యూట్యూబ్ ఖాతాల్ని సంపూర్ణంగా పిల్లలకి సంబంధించిన పోస్టులతోనే నడుపుతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద చిన్నారుల మీద చిత్రాలు, వీడియోలు, లైక్లు, షేర్లు సంపాదించి డబ్బు సంపాదించాలని, పేరు సంపాదించాలని. దాంతోపాటు దీంట్లో డార్క్ ఏదో అన్నారు, డార్క్ అన్నారు, డార్క్ కామెడీ. ఏమా డార్క్ కామెడీ అంటే సార్? దాని పేరు డార్క్ కామెడీ అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. పేరు ఏదేమైనా కానీ పేరు ప్రఖ్యాతులు డబ్బు సంపాదించాలనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ నాకు కనపడింది ఈ ఆన్లైన్ సామాజిక మాధ్యమాల్లో ఒక అంటే ఈ దాన్ని ఏమంటారు, జిత్తులు మారి నక్కలు ఉంటాయి, మేకవైన పులులు ఉంటాయి, లేకపోతే కమ్మటి కబుర్లు చెప్పి మనల్ని ఏదో విధంగా హత్య చేస్తారన్నమాట, ఆర్థికంగా లేకపోతే సామాజికంగా. అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారేమనిపించింది, ఎందుకంటే బెల్ట్ తీయటం అనేది చాలా కామన్ చర్య, అందరూ ఎన్నో సందర్భాల్లో తీస్తుంటారు. ఆ సందర్భాన్ని దేనికో లింక్ చేసి దాన్ని ఒక ఒక కామెడీ, ఒక జోక్, నేనేదో ఆనందిస్తున్నాను మీరందరూ ఆనందించని చేయటం అనేది దారుణం, అమానుష్యం, అక్రమం, చట్ట వ్యతిరేకం, ధర్మ వ్యతిరేకం, సామాజిక వ్యతిరేకం. ఈ సందర్భంగా ఇప్పుడు ఏదో ఒక నేను ఇప్పుడే అందిన వార్త ఏంటంటే క్రైమ్ నెంబర్ 18/2024గా రిజిస్టర్ చేశారు, అతన్ని అరెస్ట్ చేశారు, ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఇక్కడ తీసుకొస్తున్నారు, సెక్షన్ 65B పెట్టారు. దానికి మొట్టమొదటిసారి తప్పు చేస్తే 5 సంవత్సరాలు మాత్రమే పనిష్మెంట్, రెండోసారి తప్పు చేస్తే 7 సంవత్సరాలు మాత్రమే పనిష్మెంట్. అంటే అతి చిన్న సెక్షన్ పెట్టేసేసి అరెస్ట్ చేసి రెండు ప్రభుత్వాలు అంటే ఇక్కడేమో కేసు పెట్టి అరెస్ట్ అయినా చేశారు, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేస్తున్నారో తెలియదు, సెంటర్ ఏం చేస్తుందో కూడా తెలియదు, హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందో కూడా తెలియదు. ఈ విధంగా ఒక చిన్న సెక్షన్ పెట్టేసి వదిలేస్తే ఇది ఒక లెసన్గా కాదు, ఇది మొదటి తప్పు ఎట్లా అవుతుంది? ఇంతకుముందు ఎన్నో వీడియోలు చేశారు, కొన్ని వీడియోలు నేను చూశాను ఎంత దారుణంగా ఉన్నాయంటే, అంటే అంతకుముందు మనకు ఆ అవకాశం లేదు కాబట్టి చూడలేదు. ఇప్పుడు ఆయన చేసిన వీడియోలో ఒక అమ్మాయి ట్యాటూ వేయించుకోవడానికి పోయి ఏదో చేస్తూ ట్యాటూ అలా చేయిబెట్టి చూపిస్తూ వేసేసాడు, భలే వేసేసాడు అని అన్న మాటల్ని మార్పింగ్ చేసి ఒక సెక్సువల్ అబ్యూజ్ కింద దాన్ని క్రియేట్ చేసి వికిలి నవ్వులు అనమాట. ఇటువంటి మేకవన్నీ పులుల్ని వాళ్ళ మెడలు వంచి వాళ్ళని
సామాజికంగా నరికేయాలి, అదేవిధంగా బాలలకి భద్రత కల్పించాలి. ఆ భద్రత కరువు అయిపోయింది. ఎంత కరువు అయిపోయిందంటే తల్లిదండ్రులు చాలా బిజీ ఉండిపోయి వీళ్ళ యొక్క దాని ఏమంటారు ఆశయాలు, నిజమైన ఆశయాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. పిల్లలంతా ఆన్లైన్లో బిజీ అయిపోతున్నారు. వీళ్ళేమో దీన్ని అడ్డంగా పెట్టుకొని కుళ్ళు జోకులు వేసి ఇప్పుడు మళ్ళీ కొత్త కదా నేను పరివర్తన చెందాను తప్పు తప్పు అయిపోయిందని. తప్పు అయిపోయినాడు ఏం చేయాలి? కేవలం పబ్లిక్గా తప్పు ఒప్పుకోవటం కాదు, కోర్టుకు వెళ్ళు, సరెండర్ అవ్వు, నిన్ను అరెస్ట్ చేసి ఎందుకు తీసుకురావాలి మేము? నీకు తప్పు తెలుసు కదా, చట్టం తెలుసు కదా, కోర్టుకు వెళ్ళి నా తప్పు అయిపోయిందని కోర్టులో శిక్ష తీసుకోవాలి. ఇప్పుడు కొత్త శిక్షలు వచ్చినాయి, కొత్త చట్టాల్లో కమ్యూనిటీ సర్వీస్ వచ్చింది. ఏ పిల్లల మీద ఏ తండ్రి మీద నువ్వు అఘాయిత్యంగా మానసికంగా శారీరకంగా అంటే ఫిజికల్గా లేకపోయినా మానసికం దానివల్ల శారీరక ఇది వచ్చింది కాబట్టి వాళ్ళకి నువ్వు కాంపెన్సేషన్ కట్టాలి. నువ్వు సంపాదించిన డబ్బంతా వాళ్ళకి ఇవ్వండి సార్. సార్ ఒక చిన్న యాక్షన్ ఆర్ నాట్ ఒక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు ఇది అసభ్యకర ప్రవర్తన, ఇది పిల్లలకి సంబంధించిన ఈ డార్క్ కామెడీ కాబట్టి ఇంత తీవ్రంగా వెంటనే హుటాహుట్ రియాక్ట్ అయ్యామా, లేక మహిళలకి ఇతరులకు కూడా ఒకవేళ ఇటువంటి ఒక కించపరిచే దారుణంగా ఒక ఒక అంటే సహజంగా ఉండే ఒక చాలా ప్రాథమిక మౌలిక విషయాన్ని కించపరచడమే కాకుండా దాన్ని ఏ విధంగా ఇన్సల్ట్ చేయొచ్చో అంత దారుణంగా చేసిన పరిస్థితి ఇది. సో చెప్పాలంటే సార్, ఖచ్చితంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో పబ్లిక్ ఎప్పుడు ఎందుకు రియాక్ట్ అవుద్దో ఎందుకు రియాక్ట్ కాదో చెప్పలేం. ఒక వీడియో 2 లక్షలు 3 లక్షలు లైక్లు వెళ్ళిపోతుంటాయి, వ్యూస్ వస్తుంటాయి. ఒక వీడియో ఎంత మంచిదైనా కానీ దాన్ని పట్టించుకోరు, రియాక్షన్ మనకి తెలియదు. కానీ ఈ పర్టికులర్ ఇష్యూ మటుకు సబాన్య యొక్క కళ్ళు తెరిపించింది. ఎలాగంటే ఇలాంటి చదువుకున్న వాళ్ళు లేకపోతే సుమలాంటి వాళ్ళు ఈ వీడియోలు చూడండి అని చెప్పినటువంటి వీడియోలు గలవాళ్ళు లేదా తల్లిదండ్రులు మంచి ఒక ఐఏఎస్ చైల్డ్ ప్రొటెక్టర్ తల్లిదండ్రులు అయిన ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ బిడ్డలు ఈ విధంగా ప్రవర్తించడం అనేది దారుణం. ఇప్పుడు దాకా వీడిని కరెక్ట్ చేయకపోవడం అనేది తప్పు. ఇది చట్టాల్లో అనేక లోపాలు ఉన్నాయమ్మా, అనేక లోపాలు. 3 లోపాలు నేరుగా చెప్పాలంటే అవుట్ రేజింగ్ ద మాడెస్టీ ఆఫ్ ఉమెన్ అని 354 ఉంది, కానీ అవుట్ రేజింగ్ ద మాడెస్టీ ఆఫ్ చైల్డ్ లేదు. ఓకే, అది ఒక డెఫినేషన్లో ఒక మార్పు చేయాలి. అదేవిధంగా చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే పోస్కో యాక్ట్లో చూస్తే కూడా చైల్డ్ భద్రత కోసం ఒక చట్టాలు ఉన్నాయి, కానీ చైల్డ్ మీద ఏదైనా అటెంప్ట్ రేప్ అలాంటివి జరిగితే చట్టాలు ఉన్నాయి, కానీ చిన్న చిన్న రిమార్క్స్ చేస్తే చట్టాలు ఉన్నాయి, కానీ అప్స్కీన్ యాక్టివిటీ అది వ్యంగ్య రూపంలో కానీ మాటల్లో కానీ లేదా ఈ విధంగా దారుణంగా ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ట్రోల్ అయ్యి ఆ పిల్ల కనుక లేకపోతే ఆ తల్లి కానీ ఎటువంటి వాళ్ళు ఏవైనా కానీ దారుణంగా మానసికంగా కుంగిపోయి ఆ ట్రోలింగ్ వల్ల ఏదన్నా జరుపుకుంటే అది ఎక్కడి దాకా లీడ్ చేస్తుంది ఒకటి. రెండోది చాలామందిని బాధపడ్డాం, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ బాధపడినప్పుడు ఆ పిల్లవాళ్లే కోర్టుకు వెళ్ళాలా, మనలాంటి బాధపడ్డ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళొచ్చా లేదా అని అంటే ఖచ్చితంగా క్రిమినల్ ఆ మోషన్ చేయడానికి ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అదే సార్, అయితే సార్ మీరు చెప్పేదాన్ని బట్టి అంటే 5 నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడే ఒక పరిస్థితి అయితే అతను తెచ్చుకున్నాడు, తెచ్చిపెట్టుకున్నాడు సార్ మీ అనుమతితో. శిక్ష పడే సెక్షన్ పెట్టారు. అదే సార్, అంటే పబ్లిక్ పీస్ డిస్టర్బెన్స్ జరిగింది, ఇంతమంది పబ్లిక్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా వచ్చింది, ఇప్పుడు కొంతమంది మేము కొడతాము తిడతామని కూడా అంటున్నారు. అతనిలో ఏం మార్పు లేదు, మార్పు ఓన్లీ క్షమాపణ చెప్పాడు కానీ మొత్తం వీడియో తీసేయలేదండి. ఆ వీడియోలో కొంత పార్టే తీసేశాడు. అంతకుముందు అతను చేసినటువంటి వీడియోల్లో చాలా దుగుత్సాహకరమైనటువంటి విషయాలు ఉన్నాయి, అవన్నీ ఎందుకు తీయలేదు? కేవలం ఈ ఒక్క వీడియో ఇంత హ్యూ అండ్ క్రై వచ్చింది కాబట్టి తీసేస్తే సరిపోద్దా? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి, హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ ఆయన నోటీస్ ఇచ్చాడు, అందరికీ నోటీస్ ఇచ్చి అందరి వీడియోలు తీపిచ్చేశాడు. హోమ్ మినిస్టర్కి రాస్తే హోమ్ మినిస్టర్ ప్రత్యేకంగా అందరికీ లెటర్లు రాసి మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పింది. మరి ఈ కేసులో ఎందుకు ఇటువంటి వీడియోలు ఎన్ని ఉన్నాయి? సమగ్రమైన దర్యాప్తు జరిపేసి ఇటువంటి వీడియోలన్నీ తీసేసి సోషల్ మీడియా ఒక ప్రశాంతమైన వాతావరణంతో ప్రేమానురాగాలతోటి అందరూ కూడా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ వాడుకునేటట్టు ఉండాలి. మరొకటి ఏంటంటే ఒక ప్రముఖ ఇంగ్లీషు దినపత్రికలో ఇనప్రాప్రియేట్ అని రాశారు, కానీ ఇనప్రాప్రియేట్ రిమార్క్స్ అన్నారు, కానీ అప్స్కీన్ రిమార్క్స్ అని అనలేదు. అదేవిధంగా ఒక తెలుగు దినపత్రికలో చాలా పెద్ద దినపత్రికలో ఏమని రాస్తున్నారంటే మరి తల్లిదండ్రులంట
పిల్లల మీద పోస్టులు పెట్టకూడదంట. పెట్టి వాళ్ళని వలనరబుల్ చేసి వాళ్ళ మీద ఇబ్బంది వస్తుంది కాబట్టి అసలు వాళ్ళ భద్రతకే ముప్పు ఉంది కాబట్టి పెట్టకూడదు అంటున్నారు. అది తప్పు. అది అది సార్, సోషల్ మీడియా వాడుకోవాలి. వాడికి హక్కు ఉంటే మనకు హక్కు లేదా? అంటే వాడెవడో సార్ అంటే ఆయన తప్పుడోడైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళు అంట. తల్లిదండ్రులని ఏమి అనకూడదు అంట. ఆయన తల్లిదండ్రులను ఏమి అనకూడదు. ఒక తండ్రి మీద ఇటువంటి సంబంధం లేని వ్యక్తి మీద ఇటువంటి కామెంట్లు అబ్స్క్రీన్ చేయడం ఎంత నేరం అది ఒకటి మనం చూడాలి. రైట్ సార్. సార్ మీ అనుమతితో ఒకసారి కరాటే కళ్యాణి గారి స్పందన తెలుసుకోబోతున్నాం. కళ్యాణి గారు, మీరు గతంలో కూడా ఇటువంటి అంటే ఎక్కడైతే సమాజం పరిధులు దాటి కొన్ని కొన్ని వీడియోస్ వచ్చాయో లేదు కొన్ని సమస్యలు జరిగినా కూడా మీరు ప్రశ్నిస్తూ వచ్చారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? అంటే ఏం జరిగితే ఈ మెసేజ్ వెళుతుందండి. ఇవాళ ఒక చిన్నారిపై మనం మాట్లాడుతున్నాం, కానీ అనునిత్యం మహిళలపై అందరిపై కూడా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం, వల్గర్గా మాట్లాడడం, వల్గారిటీ హ్యాస్ బికమ్ ద బేస్ లైన్. కళ్యాణి గారు, అందరికీ నమస్తే అండి. ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ, జడ్జి గారికి నమస్కారం సార్. నమస్కారం. ఐడ్రీమ్ లో మొన్న ఇది కూడా ఇదే టాపిక్ కూడా మళ్ళీ ఇదే టాపిక్ పది సార్లు జనాలకి ఎక్కించాలండి. మనము బాగా ఇలాంటివి తెలియాలి అని, ఇలాంటివి ఖచ్చితంగా మీరు తెలియచేయకపోతే అస్సలు జనాల్లో కనీసం చలనం రాదని అంటున్నాను. ఎందుకంటే మనం పిల్లల్ని కనేస్తున్నామా, వాళ్ళకి ఏదో గ్యాడ్జెట్స్ ఇచ్చేస్తున్నామా, వాళ్ళు ఏదడితే స్విగ్గీలు జొమాటోలు చేస్తున్నామా, ఎంతసేపు ఇదే పని కాకుండా ఫోన్ చేతిలో ఇచ్చేస్తే, ఇంతకుముందు తల్లిదండ్రి ఏదో రామాయణ భారత భాగవత కథలు చెప్పి లేకపోతే పాటలు పాడి అవి చేసి ఇవి చేసి అన్నం తినిపిస్తే, ఇప్పుడు ఫోన్ చేతిలో ఇచ్చి అన్నం తినిపిస్తున్నాం. ఈ చిన్నప్పటి నుంచి పిల్లలకి ఫోన్ అలవాటైపోయి ఆ ఫోన్ లో వచ్చే అబ్సీన్ కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలియని టైంలో ఒక మైండ్ మెచ్యూర్ కాని టైంలో వాళ్ళ మైండ్ లో పడిపోతుంది. మైండ్ లో పడిపోయి అది వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దాని మీద క్యూరియాసిటీ పెరిగి చాలా చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఇలాంటివన్నిటికీ కారణం తల్లిదండ్రులు కూడా సరిగ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం, సమాజం మనకి కూడా బాధ్యత ఉందని ఇలాంటి ఫన్ మంత్ లాంటి ఒక విధంగా చెప్పాలంటే నేను అతన్ని వారు వీరు అన్ను వెధవా అంటాను ఒక విధంగా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని గట్టిగా శిక్షించే విధంగా మన సెక్షన్స్ లేకపోవడం, భారత శిక్షా స్మృతి మారాలండి కొన్ని విషయాల్లో ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ గా. ఇప్పుడు 5 ఇయర్స్ ఏ పడింది అన్నారు చూస్తారా, ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి రావాలంటే అతని యూట్యూబ్ మొత్తం బ్యాన్ అయిపోవాలి. ఫస్ట్ అసలు అతను ముందు కంటెంట్ ఏం పెట్టాడు అవన్నీ డిలీట్ చేయండి కాదు, మొత్తానికి బ్యాన్ చేయాలి అతన్ని. అతని లాంటి వాళ్ళు అందరినీ బ్యాన్ చేయాలి, అలాంటి చట్టాలు రావాలి. వాడు మళ్ళీ తెరవాలంటే కూడా అయ్యో నాకు అనవసరంగా తీసుకున్నాను అని పడి వాడు ఏడవాలి. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే ఒకటి గట్టిగా పడవాలి. ఇతను తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు పక్క వాళ్ళగా షుగర్ డాడీ అంటాడు వాడు. ఎంత వరస్ట్ గా మాట్లాడుతున్నాడండి. షుగర్ డాడీ అనేది అమెరికాలో అది ఒక రకమైన, అది చాలా వేరే అర్థాలు ఉన్నాయి. అసలు ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళంతా? అది ఫన్, అది ఫన్. ఫన్ అంటే తండ్రి అంటే వేలు పట్టుకొని నడిపించి నీ జీవితాన్ని తీర్చిదిద్దే ఒక మహానుభావుడు. అలాంటి తండ్రికి ఉయ్యాలూపుతూ ఆ బెల్ట్ దగ్గర ఏం మాట్లాడి ఏం సైగలు ఏం పిచ్చి పిచ్చి వేషాలు చేస్తుంటే ఇలాంటి వాళ్ళందరినీ ఈ యూట్యూబర్స్ కింద కామెంట్స్ తో ఎంటర్టైన్ చేస్తారు. ఎందుకు, ఇంతకు ముందు కూడా నేను 50 యూట్యూబ్ ఛానల్స్ పైన ఇచ్చానండి. నేను ఇస్తే కూడా ఇప్పటి వరకు ఒక చిన్న చార్జ్ షీట్ కూడా వేయలేదు. వాళ్ళకందరికీ మేము ఇస్తున్నామండి, నోటీసులు ఇస్తున్నాం. నోటీస్ ఇస్తే ఎవడ వింటాడండి ఈ రోజుల్లో? అసలు అది ఎందుకు చేయలేదు ఇంతవరకు ప్రభుత్వం? అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను మొత్తుకుంటున్నాను ఈ పిల్లల విషయాల్లో. ఫోక్సో కేసులు వేస్తున్నారు ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. నిన్న ఒక చిన్న పిల్లడు, ఆ ఒక 8 సంవత్సరాల పాపని, 3 మైనర్స్. ఎంత ఘోరం అండి. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఈ గ్యాడ్జెట్స్ లో వచ్చే చెత్త చెదారం అంతా వాళ్ళ మైండ్ లో ఎక్కిపోయి వాడి క్యూరియాసిటీతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఒకటి కళ్యాణ్ గారు, ఒక్కరి మీద వేయద్దు. సమాజం, తల్లిదండ్రులు, గురువులు, ముఖ్యంగా గురువులు టీచింగ్ కూడా చాలా గట్టిగా ఉండాలి. అది కూడా గతి తప్పింది. అంటే ఈ మొబైల్స్ చాలా వరస్ట్ థింగ్ అన్నమాట. ఇది వరస్ట్ కంటెంట్ అంతా పిల్లల బుర్రలో ఎక్కిపోతుంది. దీనికి ఇలాంటి యూట్యూబర్స్, మొన్న వాడెవడో వాడు వచ్చి వాడికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళకి నచ్చిందే వేదం, వాళ్ళకి తోచిందే కరెక్ట్, మిగిలిన వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు. అసలు వీళ్ళకి పని పాట లేక మాట్లాడుతున్నారు. సమాజం మీద ప్రతి ఒక్కరికి చిన్నది కూడా అవగాహన లేదు. నాకు సామాజిక స్పృహ ఉందని ఒక్కరు మాట్లాడరు.
ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు. కళ్యాణి గారు, కళ్యాణి గారు, కళ్యాణి గారు, ఇవన్నీ మీరు యాక్షన్ జరిగిపోయిన తర్వాత జరుగుతున్న యాక్షన్ గురించి మనం లేకపోతే వాటి గురించి మాట్లాడుతున్నాము, కానీ ఈ సంస్కృతికి ఇటువంటి ఒక కుసంస్కారానికి పునాది ఎక్కడి నుంచి పడుతోంది అంటున్నాను. వేర్ ఇస్ ద టాలరెన్స్ బిగినింగ్? మన రోడ్డు మీద నడిస్తే, మీరు నడుస్తూ ఉంటే ఎవడైనా ఏదైనా ఒక కామెంట్ చేశాడు అనుకోండి మీ మీద, మీరు చెప్పుచ్చుకు అక్కడ కొడతారు, లేదు 10 మందిని పిలుస్తారు, పోలీస్ కంప్లైంట్ పిలుస్తారు, వాటెవర్ ఏదో చేస్తారు. కానీ సోషల్ మీడియాలో ఇవాళ మిమ్మల్ని ఒక మాట అంటే నోటికొచ్చినట్టు మిమ్మల్ని, మీ ఆకారాన్ని మొదలుకొని, మీ వ్యక్తిత్వాన్ని మొదలుకొని ఉన్నవి లేనివి ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరైనా ఏమైనా చేయగలుగుతున్నారో చెప్పండి. చుట్టూ ఉండే వాళ్ళు మిగతా వాళ్ళు కామెంట్లు పెడతారు తప్ప వాళ్ళు ఆ కామెంట్కి వచ్చి స్పందించే పరిస్థితులు కూడా లేదు. ఎక్కడ ఆపుతామండి, ఎలా చేస్తాం, ఎంతమందిని ఆపుతాం చెప్పండి. ఇది మనం సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అదే అంటున్నాండి, సోషల్ మీడియాని కంట్రోల్ చేసే విధంగా కొన్ని చట్టాలు అమల్లోకి రావాలి. అప్పుడు కొంతమంది కన్నా సామాజిక స్పృహ ఉందని కొంతమంది మాలాంటి వాళ్ళు చచ్చిపోయి చచ్చిపోయి బాగా బాధపడి ఎంతో కొట్టుకు చస్తున్నాం మేము. ఇలా చేయకండి, అలా చేయకండి, తల్లి చెల్లి కొన్ని ఉన్నాయి, విలువలు ఉన్నాయని మనం విలువల గురించి భారత మన భారతీయుల సంస్కృతి సంప్రదాయాలకి మనకి పెద్దపీట వేశారు ఇవన్నీ చెప్తున్నా వీళ్ళంతా ఆ చెప్పొచ్చారులే మీరు సినిమాల్లో చేసినవేంటి ఇవన్నీ మాట్లాడే వాళ్ళంతా కూడా ఒక వర్గం అయిపోయి ఇలాంటి వాళ్ళందరికీ కొమ్ము కాస్తున్నంతకాలం ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారండి. అంటే మనం ఎక్కడ ఉన్నాం, మన అమ్మ ఏదైనా మర్మస్థానం కాదు నీ జన్మస్థానం అని ఎవడైతే గమనిస్తాడో, ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళరండి. పిచ్చి పిచ్చి పనులు చేయరు. ఒక ఫన్ మంత్ అంటే హనుమంతుని పేరుని ఫన్ అని పెట్టారు అక్కడ. ఆ ఫన్ తీసుకొచ్చి అతను ఇంత ఫన్ గా మాట్లాడుతున్నాడు, ఎంత వరస్ట్ ఫన్ అండి అది. అంత వరస్ట్ ఫన్ చేస్తుంటే మనం ఎక్కడ అడ్డుకట్ట వేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఐపీఎస్ ఆఫీసర్, ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆమె, అలాంటి వాళ్ళని ఎవరిని అనొద్దట. మిగిలిన వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం తల్లిదండ్రులు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు దేవత దేవుడు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల్ని అనద్దని కాదండి, ఒకటే ఉండాలి శిక్ష అనేది అతనికి అర్థం అవ్వాలంటే మా తల్లిదండ్రులు కూడా నన్ను పెంచింది ఇలాగా అని అతనికి అర్థం అవ్వాలి. ఆ తల్లిదండ్రుల పెంపకంలోనే కదండి వాళ్ళ పెరిగావు. మరి పెంపకం నుంచే మొదలవుతుందండి. ఎక్కడ మొదలు పెట్టాలి అంటే తల్లిదండ్రులు, గురువు, సమాజం, ఈ మూడు బాధ్యత వహించి ఇలాంటి వాటిలన్నిటి బ్యాన్ చేయడానికి అందరూ కలిసి ఫైట్ చేసినప్పుడు, శిక్షా స్మృతి మారాలని ఫైట్ చేసినప్పుడు, ప్రతి మీలాంటి జర్నలిస్టులు బయటకు తీసుకొచ్చి మాట్లాడినప్పుడు, ప్రతి ఒక్కరికి చేరినప్పుడు అందరిలో ఆలోచన మొదలవుతుంది అంటాను. ఎక్కడ మనం బయట మాట్లాడితే ఎవరైనా పడిపోతుంటే ముందు వీడియో తీస్తున్నాం మనం, వెళ్ళి చేయందించట్లేదు. ఎవరైనా ఏదైనా పడితే వీడియో తీసి, ఈ వీడియో నేను పెడితే నాకు బోల్డ్ లైక్లు వస్తాయి, నేనే ఫస్ట్, నేను ఒక స్టాంప్ వేసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే మనం ఏం బాగుపడతాం అండి, ఏం సమాజంలో ఉన్నాం? రైట్, చాలా ప్రశ్నలు ఏమనెత్తారు కళ్యాణి గారు, చాలా ప్రశ్నలు ఏమనెత్తారు మీ అనుమతితో వనజ గారు. మీరు యాక్చువల్లీ ఈ టాపిక్ గురించి మీరు చాలా తీవ్రంగా ఆవేదన పడ్డారు, మనం మాట్లాడుకున్న ఆఫ్లైన్ 2-3 సందర్భాల్లో. సో మరి ఏమిటి దీనికంటే, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం మనం, ఆల్రెడీ కొన్ని ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ అయిపోయాయి. ఇతను సారీ చెప్పాడు, అయినా కూడా శిక్ష పడడం ఖాయం అని చెప్పి జడ్జి గారు చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి వాట్ నెక్స్ట్ అంటే దీన్ని ఎలా మనం ట్రేస్ బ్యాక్ చేయాలి, ఎక్కడ తప్పు జరిగింది? శిక్ష పడడం ఖాయం అనేది నేను నమ్మను, ఎందుకంటే మన వ్యవస్థ మనకు బాగా తెలుసు కదా. సో ఇక్కడ సమస్య ఏంటంటే, ప్రణీత్ హనుమంత్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒక సెలబ్రిటీ ఫ్లాగ్ చేశాడు కాబట్టి. బట్ కానీ ప్రణీత్ హనుమంత్ ఏదైతే మాట్లాడాడో ఎవ్రీడే, ఇంతకుముందు నుంచి కూడా మీరు అదే చెప్తున్నారు, అదే మీకు నాకు కూడా తెలుసు, మనం కూడా పర్సనల్గా అనుభవించాం చాలామంది. అవును, విపరీతంగా ఇదే రకమైన అసభ్యకరమైన కామెంట్స్ ఉంటున్నాయి. కానీ మీరు ఒకసారి చూడండి, మీ ఛానల్ చూడండి, నా ఛానల్ చూడండి, మీరు చూస్తే దాని కింద వచ్చే లైక్స్ 90% ఉంటాయి, లెస్ దాన్ 10% డిస్లైక్స్ ఉంటాయి. నేను దీని ఎనాలిసిస్ కూడా చేస్తున్నా, ఈ ఎవరైతే డిస్లైక్ చేస్తున్నారో వాళ్ళే ఇవి మాట్లాడతారు, ఈ చెత్త. సో ఇక్కడ సమస్య ఏంటి, మంచి వాళ్ళ మౌనం. ఈ 90% మంది మాట్లాడట్లేదు. ఏమవుతుందంటే, మీరు ఇంతకుముందు మీరు తనను అడుగుతూ అన్నారు ఒక మాట, రోడ్డు మీద ఎవరన్నా అంటే చెప్పు తీసుకుని కొడతా. నిజంగా రోడ్డు మీద ఎవరన్నా ఇవాళ ఇక్కడ మాట్లాడే బూతులు నిలబడి మాట్లాడుతుంటే 10 మంది వచ్చి వాడికి చెప్తారు, అవును నువ్వు తప్పు అని. కరెక్ట్, ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అంటే, ఇక్కడ బయట వాడొక్కడే, ఈ అంతర్జాలంలో ఇంటర్నెట్లో ఏమైందంటే వీళ్ళందరూ మూకల కింద తయారయ్యారు. ఈ మూకలని కొంతమంది ఆర్గనైజ్డ్ మూకలు, అనార్గనైజ్డ్, రెండు రకాల మూకలు ఉన్నాయి ఇక్కడ. ఆర్గనైజ్డ్ మూకలు అయితే చాలా దారుణం, వాళ్ళు ఏం చేయలేము. అనార్గనైజ్డ్ మూకలు వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుని, అంటే ఇట్లా మాట్లాడటం తప్పు కాదు అనే ఒక ఫ్యాడ్ కిందకి మారిపోయింది. ఒకడు మాట్లాడితే ఇంకా 10 మంది వస్తుంటారు, ఈ మూకంతా చేరుతుంది. అవును, ఈ 90% మంచి వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అసలు కామెంట్స్ చూడటం మానేశారు, చెత్త ఉంటుంది అని అర్థమైన తర్వాత కామెంట్సే చూడటం మానేశారు. సో అది ఒక పెద్ద సమస్య. అయితే తను ఇంతకుముందు అన్నారు 50 మంది మీద నేను కేసు పెట్టాను అని కళ్యాణి గారు చెప్పారు కదా, 50 మంది మీద నేను ఇచ్చాను అని. ఇంతవరకు ముంచలేట. ఎగ్జాక్ట్లీ, నేను చెప్తాను, 12 ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ స్వప్న ఒక కేసు మేము డీల్ చేశాం.
అప్పుడు ఎవరో ఫేస్బుక్లో మనకు పరిచయం కూడా లేదు, ఆడపిల్లల మీద చిన్నపిల్లల మీద చాలా అసహ్యంగా, అసలు ఈ 10-12 ఏళ్ళ ఆడపిల్లలు కూడా ఎట్లా కామంతో చచ్చిపోతుంటారు, ఇలాంటి చాలా దారుణమైన కామెంట్స్ పెట్టారు. పెడితే అప్పుడు ఎవరో మా దృష్టికి తీసుకొస్తే వెంటనే మేమందరం ప్రెస్ క్లబ్లో కూర్చున్నాం, 10-15 మంది విమెన్ జర్నలిస్టులు, మేము ఇది కరెక్ట్ కాదు అనేది మాట్లాడితే వాడు ఆ వచ్చారు ఫెమినిస్ట్ గుంపు అని మళ్ళీ మమ్మల్ని కూడా తిట్టాడు. మేము వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, వెళ్ళి ఇచ్చాం, ఇగో ఇది ఇది అని అన్ని తీసుకు ఇస్తే ఆయన వెంటనే టేక్ యాక్షన్ అని పెట్టాడు. రైట్, యాక్షన్ చెప్పగానే వాడు వెంటనే సోషల్ హ్యాండిల్స్ డిలీట్ చేసి కాళ్ళ వేరానికి వచ్చి చచ్చిపోతున్నాను, నేను కోసుకున్నాను, నేను చచ్చిపోతాను, ఈ కేసు వెనక్కి తీసుకుపోతాను, కాళ్ళ వేరానికి వచ్చారు. ఇది 12 ఏళ్ల కింద జరిగింది. ఈ 12 ఏళ్లలో ఎందుకు జరిగింది, మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి, అది కూడా విమెన్ జర్నలిస్టులు వెళ్ళారు కాబట్టి. ఈ 12 ఏళ్లలో అనేక మంది మీద ఇంతే దారుణమైన అసభ్యకరమైన కమెంట్స్ వచ్చాయి. ఈ కమెంట్స్ని చాలాసార్లు మనం పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళాం. మనం ఒకసారి లాస్ట్ టైం అయితే మాట్లాడుకున్నప్పుడు అసలు దీనికి ఏమైనా సిస్టమ్ మనం ఏర్పాటు చేయగలమా అని కూడా మాట్లాడుకున్నాం. సీఎల్ గారు కూడా ఉన్నారు ఆ రోజు మనం, రైట్? సో కానీ పోలీసులు ఒక్క దాని మీద కూడా స్పందించలే. ఎవరికి స్పందించారు? పొలిటీషియన్స్, పెద్దవాళ్ళు. వాళ్ళని ఎవరైనా ట్రోల్ చేస్తే అరెస్టులు చేశారు. బట్ మిమ్మల్ని, నన్ను, మామూలు వాళ్ళని ట్రోల్ చేస్తే మనం ఎన్ని కామెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చినా చేయలేదు. ఇప్పుడు సాయి అతని పేరేంటి, సాయిధరం తేజ్ ట్రాక్ చేయగానే ఎవరు మన ముఖ్యమంత్రి స్పందించారు, కేసు అయింది. మనకు తెలిసి మన జర్నలిస్టుల్లో తులసి చంద్ మీద ట్రోల్స్ అయినాయి. మనందరం పెద్ద అది మీటింగ్ కూడా పెట్టాం. 6 నెలలు వెంటబడితే కేటీఆర్ ట్వీట్ చేశారు ఎవరికి, డీజీపీకి, టేక్ యాక్షన్ అని. జరిగి 2 ఏళ్ళు అయిందండి, ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. అంటే మీకు ఒక మినిస్టర్ ట్వీట్ చేస్తే కూడా యాక్షన్ తీసుకునే ఒక పరిస్థితి ఉందంటే లోపం సిస్టంలో ఉంది. కళ్యాణ్ గారు 50 మంది మీద ఇచ్చా అంటున్నారు కదా, నాకు తెలిసి నా ఫ్రెండ్స్లో ఇట్లా ట్రోల్స్కు గురై తట్టుకోలేక కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు కనీసం 10 మంది ఉన్నారు. ఒక్క కేసులో కూడా ముందుకు పోలేదు. వాళ్ళకి టైం లేదంటే కొన్ని కేసులు అయితే వాళ్ళెవరో మేమే కనిపెట్టించాం రకరకాల పద్ధతులు. అసలు ఎవరు వాళ్ళు ఫేక్ ఐడీలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఫేక్ ఐడీలు తగ్గిపోయినాయి స్వప్న, మీరు గమనించారో లేదు. ఒకప్పుడు ఇలాంటి అబ్యూజ్ అంతా ఫేక్ ఐడీలతో చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు 50% రియల్ ఐడీస్ ఉంటున్నాయి. కానీ 50% ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి దీనికోసం చేయించే వాళ్ళు కూడా ఉన్నారు. అదే పొలిటికల్ మోటివ్, అది ఆర్గనైజ్డ్. మీకు ఆర్గనైజ్డ్ అంతా అది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఫేక్ ఐడీలు కూడా ధైర్యం వచ్చింది, ఏం కాదు చేయరు అని. ఈ ధైర్యం ఎట్లా వచ్చింది వాళ్లకు? సిస్టమ్ ఇచ్చింది ఆ ధైర్యం. రైట్, ఆ సిస్టమ్ లో సమస్య. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు తక్కువ అంటున్నారు, నేను ఎక్కువ అంటాను. ఎందుకు అంటే మీకు 5 సంవత్సరాల శిక్ష అంటే జడ్జి గారికి తెలుసు, శిక్ష కఠినమైన కొద్దీ పడటం తగ్గుతుంది. అది లాలో ఒక సూత్రం. అది మీకు ఉరిశిక్ష వేయరండి తొందరగా, ఎన్నిటికి ఉరిశిక్ష ఉన్నాయి. ఎందుకంటే శిక్ష ఎంత పెద్దగా ఉంటే అంత తక్కువ పడే అవకాశం, అది తగ్గుతుంది, నంబర్ ఆఫ్ కన్విక్షన్స్ తగ్గిపోతాయి. సో దాని బదులు నీకు చిన్న శిక్ష ఉంది అనుకోండి, నంబర్ ఆఫ్ కన్విక్షన్స్ పెరుగుతాయి. అది జ్యూరిస్ప్రూడెన్స్లోను లాలోను అందరికీ తెలిసిన విషయం. నేను 7 ఏళ్ళే పెట్టండి జైలు, 7 ఏళ్ళే పెట్టండి. బట్ అందులో ఏమంటున్నారు, డిస్ట్రప్షన్ ఆఫ్ పీస్ అంటున్నారు. అది కాదు కదా సెక్షన్, అబ్యూజ్ కదా. అవును, అబ్యూజ్ మీద పెట్టకుండా శాంతిని భగ్నం చేయడం ఏంటి? శాంతిని భగ్నం చేసినందుకు శిక్ష పెడతారా? శాంతిని భగ్నం చేసే కేసులు జనరల్గా ఏమి కావు, అంటే కేసే లీనియంట్గా ఉంది. అంటే ఈ కేసులో కూడా ఏం న్యాయం జరగకపోవచ్చు. సింగిల్ సెక్షన్ పెట్టారు, అది కూడా రిలెవెంట్ సెక్షన్ కాదు కాబట్టి ఇందులో కూడా ఏం పడకపోవచ్చు. సో నేనేమంటానంటే, నువ్వు ఎంత శిక్ష చేసావన్నది కాదు, దేర్ షుడ్ బి ఏ సిస్టమ్. ఇవాళ నువ్వు షీ టీమ్స్ పెట్టావు, అలాంటిది ఒక హెల్ప్ లైన్ పెట్టరాదా ట్రోల్స్ కోసం? అవును, మేము యాక్చువల్గా ఇప్పుడు సైబర్ డిపార్ట్మెంట్ అండి, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టేకెన్ దిస్ అప్. వాళ్ళు స్పెసిఫిక్గా అలర్ట్ చేస్తున్నారు, అంటే ట్రోలింగ్ ప్లస్ ఇది దారుణం, అంతకంటే ఒక 10 రెట్లు ఎక్కువ అఫెన్స్. బికాస్ ఇక్కడ చైల్డ్ ఇస్ ఇన్వాల్వ్డ్, ఒక తండ్రి కూతుర్ల వీడియోకి సంబంధించి ఒక ఫండమెంటల్ వాల్యూ సిస్టమ్ ని కంప్లీట్ గా భ్రష్ట పట్టించే లాంటి. ఇక్కడ మీరు అన్నారు కాబట్టి సార్, జడ్జి గారు ఒక మాట అడగాలి సార్ మిమ్మల్ని. ఇప్పుడు నిజంగానే అంటే వీళ్ళు కన్విక్ట్ అయ్యి వీళ్ళకి ఆ సోషల్ షేమింగ్ ఏదైతే వాళ్ళు చేశారో, ఆ సోషల్ షేమింగ్ ఒక 10 మందికి వరుస పెట్టి, ట్రోలర్స్ అనండి, ఇలాంటి డార్క్ కంటెంట్ క్రియేటర్స్ అనండి, వాళ్ళకి వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత పడితే తప్ప సమాజానికి ఒక మెసేజ్ వెళ్ళదు సార్, అమ్మో చూస్తున్నారు బాబోయ్ జాగ్రత్త, మనం చెయ్యద్ది ఈ పని అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మనకి నిర్భయ లాంటి ఒక తీవ్ర కేసులో ఒకసారి అక్కడ శిక్ష పడి వస్తున్న టైంలో కూడా మనకి అన్ని చాలా చోట్ల జరిగిపోయాయని చెప్పి వినికిడి అంటే వస్తుంది ఇలాంటి వార్తలు. బట్ విని ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేస్తే నిజంగా ఒక మెసేజ్ వెళ్తుందంటారు సార్? 3 విషయాలమ్మా దీంట్లో. ఒకటి, ఈ పర్టికులర్ కేసులో
ఇప్పుడు వచ్చిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక్క సెక్షన్ 65B చాలదని మనం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో, పోలీస్ కూడా ఇప్పుడే నాకు అందిన వార్త ఏంటంటే, మీతో మాట్లాడిన తర్వాత వేరియస్ వైలేషన్స్ జరిగినాయి, వేరియస్ సెక్షన్స్ని వైలేట్ చేశారు కాబట్టి ఇంకా వేరే సెక్షన్లు కూడా పెడుతున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత టీజీసీఎస్బి అఫీషియల్స్ సీరియస్గా తీసుకున్నారట ఇది, అంటే గవర్నమెంట్ వెనక అలర్ట్ చేసింది కాబట్టి, ముఖ్యమంత్రి అలర్ట్ చేశారు కాబట్టి, ఏ రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ గారు, బట్టి విక్రమార్క గారు వాళ్ళ మీద తీసుకున్నారు కాబట్టి. ఇక్కడ నేను మూడు విషయాల్లో, ఒక విషయం ఏంటంటే ఈ పర్టికులర్ సెక్షన్స్ మారుస్తున్నారు అనేది ఒకటి, రెండోది ఏంటంటే చాలామంది అభ్యంతరకమైన చిత్రాలు, వీడియోలు, వ్యాఖ్యలు నిరాటంకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి కాబట్టి ఒక్క కేసుతోనో ఒక్క పోస్ట్తోనో ఈ సమస్య పరిష్కారం కాదు. అదేవిధంగా మన జీవితాల్లో సామాజిక మాధ్యమాల పాత్ర రోజు రోజుకు పెరిగిపోతుంది. అసలు ప్రతి వాడు, చిన్నపిల్లవాడు కూడా ఈ సెల్ ఫోన్లు వాడటం, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది చూడటం, కొంతమంది అయితే దీనికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదైతే ఆశయాలు, లక్ష్యాలు, విజయాలు సాధించాలనుకుంటున్నారో వాటిని మర్చి కూడా పోతున్నారు. అవును, ఎందుకంటే పెద్దలు కూడా యూట్యూబ్లో ఇది పెట్టేసి ఒక వ్యూస్ కోసం, లేకపోతే లైకుల కోసం, లేదా డబ్బులు వస్తాయని కానీ దాని మీద బాగా ఇంట్రెస్ట్ అయిపోయి టోటల్గా వాళ్ళ యొక్క బాధ్యత, పిల్లల మీద ఏదుందే బాధ్యత కూడా వాళ్ళు తప్పుకుంటున్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే, పిల్లలు వాళ్ళ చిత్రాలను కానీ వీడియోల్లో కానీ సోషల్ మీడియాలో పెట్టుకోవాలి. రైట్ రైట్, వాళ్ళకున్న ఫండమెంటల్ రైట్ ఏది ఉందో అది వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. దాంతోపాటు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఎలా అంటే, ఒకటి ఈ బాలలకు సంబంధించి ఏదైతే మేక ఉన్న పులులు లాంటి ఉన్నారో వాళ్ళ తోళ్ళు ఒలవాలి, భద్రత కల్పించాలి పిల్లలకి. అంతేకాకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులను సైతం కొంతవరకైనా బాధ్యులు చేయాలి. అయ్యా మీరు ఈ పని చేయండి అని చెప్పి వాళ్ళకి కొంత డైరెక్షన్ ఇవ్వాలి. ఇకపోతే ప్రతి పిల్లవాడు స్కూల్కు పోతుంటాడు కాబట్టి స్కూల్లో చక్కటి విలువలు కలిగినటువంటి విద్యను నేర్పించాలి. ఇప్పుడు గతంలో పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు చందమామ పాటలో, లేకపోతే వెంకటేశ్వర స్వామి పాటలో ఏదో ఒకటి పాటలు పాడుతూ తల్లులు వాళ్ళని చక్కగా మైమర్చి ఏ విధంగా పాడుతూ తిండి తినిపిస్తూ మహాభారతం, రామాయణం, మన సంస్కృతి, మన చరిత్ర, మన వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి టైం లేదు అనే ఒక చిన్న విషయాన్ని పెట్టి అది మర్చిపోయి మీకు ఒక టీచర్ని పెడతాము, వాడు చెప్తాడు మీరు చదువుకోండి. ఆ టీచర్కి వాడు డబ్బుల కోసం వచ్చాడు తప్ప, పాత పద్ధతిలో గురువులు, శిష్యులు, ఒక విలువలు కలిగిన ఒక వ్యక్తిని తయారు చేసే ఒక కర్మాగారం లాగా, లేకపోతే అట్లా చేసే పరిస్థితి వాడికి లేదు. కాబట్టి ప్రతి వాడు కూడా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఒక అప్రమత్తతోటి, వాళ్ళు ఏం సినిమాలు చూస్తున్నారు, ఏం డ్రామాలు చేస్తున్నారు, ఆ చిన్నారుల ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవిత లక్ష్యాలకు ఏమైనా దూరం అవుతున్నారా అనే విషయాన్ని చక్కగా గమనించి చేయాలి. అది రెండో పాయింట్. చట్టాల్లో అనేక మార్పులు రావాలి. అభ్యంతరకమైన పోస్టు దాన్ని ఎవరి దృష్టికి వచ్చినా సరే, ఇప్పుడు సాయి దుర్గా తేజ్ అన్నారు, ఆయన ఏదో పేరు మార్చుకున్నాడట, అన్స్టాపబుల్లో ఆయన్ని తప్పు చేస్తే ఆయన బాలయ్య బాబు బయటికి పంపించాడు అనేది పక్కకు పోయి, ఈరోజు అతను మంచి చేశాడు కాబట్టి మంచి పేరు వచ్చింది. సో సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో కానీ, సినిమాల్లో కానీ, ఎక్కడైనా వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ ఒక బాధ్యత ఎరిగి మరి మంచి ఆనందం చేయాలంటే, మంచి సోషల్ మీడియా బాగా ప్రశాంతంగా ఉండాలంటే అందరి మనసులు ఒక చక్కటి విలువలు కలిగిన మనసులు అయి ఉండాలి. అవి రావాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ మళ్ళీ కేవలం స్కూల్స్లో కాకుండా సమాజంలోనే ఉండాలి. మరి ఎన్నో సినిమాల్లో మరి ఎన్నో చూస్తుంటాం మనం, అవి అక్కడ మాట్లాడడం ఎందుకు మాట్లాడడం అంటే మనం డబ్బులు ఇచ్చిపోతాం అక్కడికి, అది చుట్టానికే పోయినట్టుగా పోతున్నాం. అదేవిధంగా జబర్దస్త్ అని రోజా గారు జబర్దస్త్లో చేసింది, లేకపోతే ఇంకోరు అనుసూయ గారు చేసింది, అవి చూస్తానికి మనం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నాం. అక్కడ కూడా అక్కడప్పుడు అప్పుడప్పుడు కొన్ని లిమిట్స్ క్రాస్ అయితే, లేకపోతే బిగ్ బాస్లోనో ఎక్కడో లిమిట్స్ క్రాస్ అయినప్పుడు మాత్రమే వాటి మీద కామెంట్ చేస్తున్నాం. అంటే నేనేమంటానంటే, సోషల్ అవేర్నెస్ మనకు ఎంతున్నా కానీ మనం చర్య తీసుకునే దగ్గరికి వచ్చేటప్పటికి వెనక్కిపోతున్నాం. కానీ ఇప్పుడు చట్టాల్లో మార్పులు వచ్చినాయి,
వాట్సాప్ల ద్వారా కానీ లేకపోతే డిజిటల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఏది జరిగినా సరే, చిన్న విషయం జరిగినా సరే, వెంటనే ఖచ్చితంగా మరి చర్య తీసుకునే దానికి చేయాలి. ఇప్పుడు అందరికీ తెలిసినట్టుగా మరి సిద్ధార్థ రాయ్ అనుకుంటా, సిద్ధు సిద్ధార్థ రాయ్, ఒక ఫిలిం సంబంధించి మహేష్ బాబు వాళ్ళ అమ్మాయి సితారాకు సంబంధించి డార్క్ హ్యూమర్ అని ఒక పెడితే దాని మీద చర్య తీసుకున్నారు, చాలా గట్టిగా ముందుకెళ్ళింది. అదేవిధంగా కిరణ్ అబ్బవరం, నాకు పేరు సరిగ్గా తెలియదు అనుకోండి, కిరణ్ అబ్బవరం, అదేవిధంగా ఐశ్వర్య రాయి, ఇట్లాంటి జరిగినప్పుడు ఎట్లయితే అందరూ ముందుకు వచ్చి చేస్తున్నారో, ఇప్పుడు ఈరోజు సామాన్య మానవుడికి జరిగినప్పుడు కూడా ఎంతైతే ముందుకు వస్తున్నారో, అదేవిధంగా నేను ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని పేరు పెట్టుకుని ఒక కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది ఏమో డబ్బుల కోసం, వ్యూస్ కోసం, ప్రత్యేకంగా పిల్లల కోసం కొన్ని యూట్యూబ్లు నడుపుతున్నారు. మరి మిగతా వాళ్ళు సైలెంట్గా ఉండకుండా ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు టేకప్ చేయాలి, వీళ్ళని డామినేట్ చేయాలి, చేసి ఈ వీడియోలో ఈ తప్పు జరిగింది, సినిమా క్రిటిక్ లాగా ఇది చూడొద్దు అని ఒక గైడెన్స్ లాగా ముందుకెళ్ళాలి. అట్లే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చక్కటి చేంజెస్ తీసుకురావాలి. అంటే సొసైటీలో ఏముండయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి వాడికి స్కూల్లో ఏదైతే ఇప్పుడు జపాను కొన్ని కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే అక్కడ ఇచ్చే ఎడ్యుకేషన్ వల్ల బయటికి రాగానే 50% ఆఫ్ స్టూడెంట్స్కి ప్రొఫెషనల్గా ఒక ఇన్కమ్ వచ్చే జాబు వాడే క్రియేట్ చేసుకుంటాడు. అదేవిధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి బయటకు వస్తారు. ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కనుమరుగైపోయింది. అంటే మనం మరీ హెట్రోజీనియస్ సొసైటీ సార్, మనది ఏంటంటే మనిషికి ఒక మన ప్రజాస్వామ్యంలో మనకు ఉండే వరాలే మనకు ఒక శాపంగా కూడా మారుతున్నాయి సార్. ఎందుకంటే వీఆర్ సో మచ్ ఆఫ్ హెట్రోజీనియస్ సొసైటీ. మనకి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చని, మరియు చెప్పడంలో తప్పులేదని, వాక్ స్వాతంత్ర హక్కు అని, ఇంకా సినిమాల్లో మనం చూపించే కంటెంట్ పరిధులు, ఇవన్నీ కూడా మనకు ఎక్కడో తెలియకుండా మనం ఒక ఫండమెంటల్ యాక్సెప్టబుల్ పునాదిని వేసిపడేశాం సార్. ఇంకా దానికి మించి మరీ ఇది అనకపోతే బాగుండదు కాబట్టి ఇంతమంది స్పందించారు, లేకపోతే దీన్ని కూడా చూసి చూడండి ఊరుకునేవారు అంతేనా? ఖచ్చితంగా. అంటే తండ్రి కూతురుకి ఇలా, తండ్రి కూతురు తల్లి అంటే ఒక తండ్రి బిడ్డ రిలేషన్షిప్ని ఇలా ఇంత దారుణంగా నీచంగా కించపరిస్తే కూడా ఊరుకుంటున్నావా అంటే మనమే మనం చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ మాత్రం అందరూ మేల్కొన్నారు సార్. లేకపోతే ఒక స్త్రీమూర్తిని సార్, సోషల్ మీడియా స్పేస్లో ఒక స్త్రీని నిజంగా పేర్లు పెట్టి నోటికి వచ్చినట్టు బండ బూతులు తిడుతూ కింద కామెంట్లు పెడితే, అంటే అమ్మాయి ఏ కారణం చేత ఎందువల్ల ఏ సందర్భంలో ఏం మాట్లాడిందో అని చూడకుండా, పోనీ అమ్మాయి కూడా తిట్లు తిట్టి వీళ్ళు తిట్టారంటే కాదు, ఆ అమ్మాయి తన మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేసినందుకు వీళ్ళు వీళ్ళ ఉచిత బోడీ సలహాలు కామెంట్లు కింద పెట్టి చాలా అబ్యూజివ్గా మాట్లాడితే కూడా చుట్టూ ఎవరు ఏం చేయడం లేదు సార్. పరిస్థితి అదే కదమ్మా, ఆంధ్రప్రదేశ్ లో గీతాంజలి అనే అమ్మాయి మీద ట్రోలింగ్ జరిగింది. అవును, అమ్మాయి ఏమైంది, నాకు ఒక ఏదో పట్టా వచ్చిందని చెప్పింది, అంతే, మంచి గవర్నమెంట్ అని చెప్పింది, దానికి ట్రోలింగ్ చేశారు, ఆమె ఆత్మహత్య చేసుకుంది. చాలా మంది బలవన్ మరాళ్ళకి వెళ్ళటానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో మానసిక ధైర్యం కోల్పోయారు. డెఫినెట్లీ గట్టి పడాలంటే మనసులో ఒకటి ఉందమ్మా, ఏమంటారంటే మనసుతోటి పోరాడి జయించి గెలిచినోడు ఎవరు లేరంట. సో మనస్సుని మనం బతిమలాడుకొని నచ్చ చెప్పుకొని మన మనసుకి మనం ధైర్యం చెప్పుకోవాలి, అంతే సార్ వాళ్ళు. సో ఈ విలువల్ని మనం పెంచుకోవాలి. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ చూస్తే మనము వివేకానందుడు అక్కడికి వెళ్ళి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని అనగానే పొంగిపోయారు అందరూ. ఇది మన దేశ సంస్కృతి. ఇలా కామెంట్లు చేయడం కాదు మన దేశ సంస్కృతి. అంతే కదా సార్, సామాజిక మాధ్యమాల చాటున పైశాచిక ఆనందం పొందే ఈ యొక్క వింత మృగాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే విచక్షణ జ్ఞానం లేని మూగ జీవాలు సైతం ఒక నీతి పాటిస్తాయంట. అవి వినోదం కోసమో సంతోషం కోసమో మరే జంతువుకి కీడు చేయవంట. తన యొక్క ఆకలికి తీర్చేదానికోసం తన మీద ఎవరైనా దాడి చేస్తే అప్పుడు మాత్రమే అవి దాడి చేస్తాయి, ఎదుటివాడిని చంపుతాయంట. వీళ్ళ మీద ఎవరు ఏం దాడి చేశారు? ఏమీ లేదు. అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా, చట్ట వ్యతిరేకంగా, ప్రేమానురాగాలు ఎవరి మీద ఏమీ లేకుండా ఇట్లాంటి చేసిన ఈ వ్యక్తి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు మటుకు ఏమనద్దని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టాడు, నేను చాలా తప్పు చేశాను, మొత్తం సోషల్ రెస్పాన్సిబిలిటీ నాదే,
అంటే ఇక్కడ ఇక్కడ సున్నితంగా సార్ బెక్కింగ్ చేస్తున్నావు. ఇప్పుడు సున్నితంగా ఒక విషయం అంటాను సార్, ఎందుకంటే నా పేరెంట్స్ మటుకు కీప్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్తున్నాడు. అంటే ఈ కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటే నేను భరిస్తానన్న వాడు అమెరికాలో ఉన్నాడని చిత్రీకరించి బెంగళూరులో ఎందుకు దాక్కున్నావు? చట్టానికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి దాక్కున్నావు. నువ్వు వచ్చి ఈ డార్క్ హ్యూమర్ చేసింది నేనే, నా తప్పైపోయింది అని చెప్పి సరెండర్ అయ్యి కోర్టులో కనుక చేసుకుంటే నిన్ను అందరూ మెచ్చుకునేవాళ్ళు. అలా కాకుండా రైట్ సార్, దాక్కుని చట్టంలో ఉన్న లొసుకులను వాడుకొని ఏదో విధంగా బయటపడాలనేది నీ యొక్క పెక్యులర్ మనస్తత్వానికి. రైట్ సార్, సార్ అయితే మొత్తం మీద ఒక విషయం సార్, అంటే ఇప్పుడు ఇతన్ని తీసుకొచ్చి తప్పకుండా శిక్ష పడుతుందని మీరు నమ్ముతున్నారా సార్? అంటే మీ అనుభవంతో. రెండు విషయాలమ్మా ఇక్కడ. ఇప్పుడు ఎంత ఒక సముద్రపు పొంగులాగా వచ్చింది, దీన్ని చట్టబద్ధం చేయాలి, ఈ పోరాటాన్ని కొనసాగించాలి. దీనికి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ ఒకటయ్యి ఒక స్పెషల్ కోర్టు కన్స్టిట్యూట్ చేసి ఇలా సోషల్ మీడియాలో జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో ఏదైతే చట్టంలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాలో వచ్చినవన్నీ కూడా ఎవిడెన్స్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈయనకి శిక్ష పడేది సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు చెప్పింది. అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. ఆయన ఏమన్నారంటే 3 సంవత్సరాల లోపల కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా మొత్తం క్లియర్ అయిపోయి జైల్లోకి పోయే విధంగా చేశామన్నారు. 30 సంవత్సరాలైనా అది జరగలేదేమో అని చెప్పి అలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. కాబట్టి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటరు ప్రత్యేక కోర్టును నియమించి ఇప్పుడు కొత్తగా విక్టిమ్స్కి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఉన్న పవర్స్ అన్నీ ఇచ్చారు. కాబట్టి ఈ విక్టిమ్స్ తరఫున ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అనుకోండి, లేకపోతే మీలాంటి ఐడ్రీమ్స్ లాంటి చక్కటి గొప్ప యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, సాక్షి కానివ్వండి, లేకపోతే ఎవరైతే ముందుకొచ్చి ఇటువంటి అన్నీ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇది ఇటువంటి కేసుల్లో యాడ్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీద ఏ విధంగా త్వరితగతిన న్యాయాన్ని అందించవచ్చో అది చేయటము, దాంతోపాటు గవర్నమెంట్ ఈ ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ముందు గవర్నమెంట్ ఇచ్చి కాంపెన్సేషన్, తర్వాత ఈ ఈ ఎవరైతే నేరం చేసారో వాళ్ళ దగ్గర ఇది రికవర్ చేయాలి. ఇది రికవర్ చేస్తే ఇప్పుడు మాకు ఒక సామెత ఉంది మా ఊళ్ళో, చెయ్యి మీద కొడితే చెయ్యి నొప్పి వస్తుంది, కాలు మీద కొడితే కాలు నొప్పి వస్తుందట, జోబు మీద కొడితే మటుకు ఒళ్ళంతా నొప్పి వస్తుందట. కాబట్టి వీళ్ళు ఏదైతే డబ్బు సంపాదించారో, ఏదైతే నేమ్ అండ్ ఫేమ్ సంపాదించారో వాటి మీద అటాక్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు దావికి వస్తారు. రైట్ సార్, అయ్యా మేము ఇక చేయము ఇటువంటి వీడియోలు అని వీళ్ళు చెప్తారు. వీళ్ళని చూసి కనీసం ఒక 100 మంది అయినా సరే తీసేస్తారు వాళ్ళ వీడియోస్. రైట్ మాల్యాద్రి గారు, చాలా అంటే గొప్ప విషయాలు చెప్పారు, చట్టంలోని విషయాలను కూడా మాతో ఇవాళ పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. తప్పకుండా ఒక సందర్భంలో సుదీర్ఘంగా అంటే ఈ ట్రోలింగ్కి సంబంధించి సోషల్ మీడియాలో చేసే అనుచిత వ్యాఖ్యలు కంటెంట్పై ఉండే చట్టాల గురించి మేము తెలుసుకోదలుచుకున్నాం. తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తాం ఈ విషయమై. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నమస్కారం సార్. నమస్కారం. రైట్ వనజ గారు, సో కంటిన్యూయింగ్ అంటే ఇప్పుడు నేను అన్నట్టు ఓకే, వన్ కేస్ వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ బికాజ్ అందరూ ఓ సినిమా ఇండస్ట్రీతో పాటు అందరూ ట్వీట్ చేశారు. వాట్ అబౌట్ ద మిలియన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్? అసలు కంప్లీట్గా అసలు ఏమాత్రం చర్య తీసుకోకుండా చూసి చిన్నట్టు వదిలేసే ఎన్ని కేసులు మీ మీద ఎన్ని కామెంట్స్ అయి ఉంటాయి? అందరి మీద ఎన్ని అంటే నేనేమంటున్నానంటే నాకు ఇందులో చాలా పెద్ద హిపోక్రసీ కూడా కనిపిస్తుంది స్వప్న. ఎవరు దాకేందుకు సురేఖ వాణి మనందరికీ తెలుసు, అవును, కూతురుతోటి రీల్స్ తీసి పెడుతుంది. ఏ రీల్ కింద కన్నా వెళ్ళి చూడండి ఎంత అసభ్యంగా మాట్లాడతారు. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు తన తోటి మనిషే కదా, ఇదే సాయిధరమ్ తేజ్ కానీ ఎవరైనా ఎందుకు మాట్లాడలేదు? ఇది ఒక్కటి ఫ్లాగ్ చేశారు. నేను ఐఎమ్ నాట్ సెయింగ్ అప్పుడు చేయలేదు, నేను వాట్ అబౌట్ చేయట్లేదు, అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు చేయకూడదు అని నేను అనట్లేదు, ఎందుకు చేశారు అనట్లేదు. చేయాల్సింది ఎప్పుడప్పుడు, విచ్ ఈస్ గుడ్, ఇట్స్ అ బిగినింగ్. కానీ నేనేమంటున్నానంటే ఇది దీన్ని అడ్డంగా పెట్టుకుని ఏం జరుగుతుందంటే నేను చాలా నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇదే మనస్తత్వం ఉన్నవాళ్ళు, అంటే ఇతరులను అసభ్యంగా మాట్లాడేవాళ్ళు, ఇతరుల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడేవాళ్ళు కూడా ఇప్పుడు ఇతన్ని తిడుతున్నారు ప్రణీతిని. మీకు గుర్తుంటే మీకు ఒకసారి ఒక 4-5 ఇయర్స్ దిశ జరిగినప్పుడు అందరూ చాలా కోపంగా ఉన్నారు, పోస్టులు పెడుతున్నారు, ఒకతను అట్లా అసలు వాళ్ళని అట్లా చేయాలి ఇట్లా చేయాలని పోస్టులు పెడుతున్నారు. అతను ఎట్ ద సేమ్ టైం ఒక మైనర్ గర్ల్ని ట్రాప్ చేసి కర్నూలులో, అతను డిజేబుల్డ్ పర్సన్, రూమ్లో బంధించి అమ్మాయిని అసాల్ట్ చేస్తున్నాడు, బయటకు వచ్చి పోస్టులు పెడుతున్నాడు. సో ఇలాంటి నేను ప్రణీత్ తర్వాత నేను ఈ మనుషుల్ని చాలామందిని చూశాను, అంటే వాళ్ళు స్వయంగా ఇతరుల పట్ల
అంతే అసభ్యంగా ప్రవర్తిస్తారు, కానీ వాళ్ళు అతన్ని తిడుతున్నారు. సో అంటే ఎవరికి వాళ్ళు దీన్ని ఒక అవకాశంగా, ఇంకా యూట్యూబ్లో నేను చాలా వీడియోలు చూశాను, పిచ్చి పిచ్చి తిట్లు తిడుతున్నారు. అరే ఇంతకాలం మీరు అనేక మందిని చూశారు కదా, చాలా ట్రోలింగు, అసభ్యము, అనకూడని మాటలు, అనరాని గ్రాఫిక్ వైలెన్స్ మాట్లాడతారు వాళ్ళు, మాకు తెలుసు కదా, ఎంత మీకు నాకు తెలియదే లేదు ఎంత గ్రాఫిక్ వైలెన్స్ ఉంటుందంటే, వాళ్ళు ఇట్లా వివరిస్తారు, వాళ్ళు వర్ణిస్తారు వాళ్ళు ఏం చేస్తామని కదా. ఇక్కడెక్కడ మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నా సడన్గా మాట్లాడ, ఇది ఎందుకంటే నాకు ఈ మొత్తం అంతా కూడా ఇట్లా జరగటం రైట్ కాదు. ఇంకోటి పేరెంట్స్ని బాధ్యత చేయాలి. దాట్ ఐ విల్ నాట్ అగ్రీ. ఇందాక సార్తో అదే చెప్దాం అనుకున్నాను నేను, ఐ విల్ నాట్ అగ్రీ. అంటే పేరెంట్స్ పెంచేటప్పుడు అందులో అంత మంచి ఉన్నత బాధ్యత గల పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కావాలని తెచ్చి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఎందుకు పెడతారు? అండ్ అన్ని స్కూల్స్ లో దాదాపుగా బోధన బాగానే ఉంటుంది, ప్రత్యేకంగా కూర్చుని రే నువ్వు ఎవరి మీద పోస్ట్ పెట్టకూడదు, పక్క అమ్మాయిని బూతు తిట్టకూడదు అని ఈ పాఠాలు నేర్పరు కదా, కొన్ని కామన్ మినిమమ్స్ ఉంటాయి. అవును, అవి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ది సొసైటీ. సో పేరెంటింగ్ ఇవాళ అసలు మన పిల్లల పేరెంటింగ్ ఎంత మన చేతిలో ఉంది స్వప్న? ఇప్పుడు మనము ఇవాళ పిల్లలు 10-12 గంటలు బయట గడుపుతున్నారు, పొద్దున్నేస్తే స్కూల్కి వెళ్తారు, వస్తారు ఒక గేమ్ అని వెళ్తారు, లేకపోతే ఒకటి నేర్చుకోవడానికి వెళ్తారు, 10-12 గంటలు వాళ్ళు బయట గడుపుతున్నప్పుడు మన దగ్గర నిజం చెప్పాలంటే 2-3 గంటలు కూడా ఉండట్లేదు. పొద్దున్న లేచి పరిగెత్తారా, సాయంత్రం వచ్చిన తర్వాత ఆ కాసేపట్లో హోంవర్క్ చేసుకుంటారు, తింటారు, పడుకో పొద్దున్నే లేవాలని మనం. సో పిల్లల మీద విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒకప్పుడు పిల్లల కమ్యూనిటీల్లో పెరిగేవాళ్ళు, కుటుంబాల్లో పెరిగేవాళ్ళు, ఇప్పుడు పెరగట్లే. ఇప్పుడు ఏదైనా అమ్మా నాన్న లేదా ఇంటర్నెట్ నెక్స్ట్ లెవెల్, అది ఇట్లా ఉన్నప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. మనం చెప్తాం పిల్లలకి చాలా, బట్ చెప్పినంత మాత్రాన మనదే అల్టిమేట్ అవ్వాలని లేదు. వాళ్ళకి చుట్టూ ఎస్పెషల్లీ టీన్స్లో విపరీతమైన పియర్ ప్రెషర్ ఉంటుంది. ఇవాళ ఎఫ్ వర్డ్స్ వాడని టీనేజ్ పిల్లలు ఎవరైనా ఉన్నారా? అందరూ వాడుతున్నారు. ఎందుకంటే నేను మా ఇంట్లోనే చూశాను, వాడకూడదు అంటే అమ్మ అందరూ వాడతారు, నేను వాడకపోతే నేను బ్యాక్వర్డ్ కింద చూస్తారు, అట్లా తయారైపోయారు పిల్లలు. అంటే వాళ్ళని బ్యాక్వర్డ్, వాళ్ళని ఏమవుతారంటే వాళ్ళు ఎలినేట్ అయిపోతారు కదా, పక్కన పెట్టేస్తారని ఒక భయం ఉంటుంది పిల్లలకి. సో అక్కడి నుంచి మొదలు పెడితే కఠినమైన శిక్షణ ఇవ్వాలి, ఇవన్నీ ఉరిదేయాలి. ఇది దిస్ విల్ నాట్ వర్క్. హెల్ప్ అవ్వదు. అంటే పైగా నేనేమంటాను, నువ్వు 10 సంవత్సరాలు, నువ్వు 6 నెలలు వేసినా చాలు అంటాను. నేను నువ్వు 100 మందికి 6 నెలలు వేయి, ఒక్కడికి 5 సంవత్సరాలు కాదు, 100% 100 మందికి 6 నెలలు వేసే సిస్టమ్ క్రియేట్ చేయి. అంతేగాని నేను ఒక్కడిని తీసిపోయి వాడిని ఉరితీస్తాను, వాడిని ఇది చేస్తాను, వాడిని ఇది చేస్తాను, ఈజ్ కంప్లీట్ నాన్సెన్స్. త్వరితగతిన స్పందించే వ్యవస్థని క్రియేట్ చేయాలి. వ్యవస్థ కావాలి, ఒక హెల్ప్ లైన్ పెట్టండి. ఇంకొక సమస్య ఏంటంటే కఠినమైన చట్టాలతో ఇంకొక సమస్య కూడా ఉంది. ఇవి ఎండ్ ఆఫ్ ద డే ఒక డెమోక్రటిక్ కంట్రీలో డిసెంట్ వాయిస్ మీద పడతాయి. మీరు చూడండి, ఒక డిసెంట్ వాయిస్ మీద ఆ చట్టాలను వాడతారు, కానీ ఒక అబ్యూజివ్ వాయిస్ మీద వాడరు. చూడండి, మీరు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాడిని తీసుకెళ్ళి లోపల పెడతారు. ఇప్పుడు మనమే చూసాం, భారతదేశం తీసుకోండి, ఆయన హోమ్ మినిస్ట్రీ గురించి మాట్లాడారు. ఎంతమంది జైళ్ళలో ఉన్నారు జర్నలిస్టులు? వాళ్ళు అబ్యూజ్ చేస్తే లేరు, ప్రశ్నించి జైళ్ళలో ఉన్నారు. అదే ప్రశ్నించి జైల్లో లేకపోతే ఇలా ట్రోల్ అవుతారు. ట్రోల్ ఈ ట్రోల్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళని కూడా జైల్లో పెట్టలేదు. చూడండి, అసలు అదే కదా, ట్రోల్ చేసిన వాడు జైలుకి పోడు, ఎవడు ప్రశ్నిస్తాడు వాళ్ళని. అందుకని నేనేమంటానంటే, మనం కఠినమైన చట్టాలు కావాలి, 10 ఏళ్ళు వేయాలి, ఉరి తీయాలి. దిస్ విల్ నాట్ వర్క్. క్రియేట్ ఏ సిస్టమ్. ఇవాళ మనలాంటి వాళ్ళు, ఇవాళ సాయిధరం తేజ్ మాట్లాడితేనే కాకుండా మీరు నేను షీ టీమ్స్ లాంటిది ఒక సిస్టమ్ క్రియేట్ చేయండి. మనం కంప్లైంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే ఫైండ్ ద పర్సన్, బ్రింగ్ హిమ్. వాడు వచ్చి అపాలజీ చెప్పినా ఓకే, బట్ హీ విల్ స్టాప్ కదా. వాడు అపాలజీ నాకు పబ్లిక్గా చెప్తే నేను వేసుకున్నా, వాడు నాకు మెళ్ళో వేసుకుని, వాడు ఒక బోర్డు వేసుకుని, నేను తప్పు చేశాను, ఇట్లా ట్రోల్ చేశాను, ఇది నాకు కుసంస్కారం అని వాడు బోర్డు వేసుకుని ఫోటో ఇచ్చినా చాలు నాకు, అంతే. దట్ విల్ స్టాప్ అనదర్ 1000 పీపుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే అది సోషల్గా వాడు షేమ్ అయిపోతాడు. సోషల్ షేమింగ్ ఈజ్ ఫార్ మోర్ ఎఫెక్టివ్. సో నువ్వు ఒక్కటి అలాంటివి నేను పెడితే నాకు 1000 మంది ఆగిపోతారు పక్కన. ఎందుకు మనకి అంటే అలాంటి చట్టాలు రావట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ తీసుకునే లెవెల్లో వాళ్ళ పరిధిలో ఉండే యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు షీ టీమ్స్ ఉందండి, షీ టీమ్స్లో ఏం చేస్తారు, చాలా మంది పిల్లలు దొరుకుతారు వాళ్ళకి. దొరికినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టట్లే, వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తున్నారు. పేరెంట్స్ని పిలిచి, ఇదిగో మీ అబ్బాయి ఇది చేశాడు అని వాడికి వీడియో చూపిస్తే చాలాసార్లు అది అక్కడతో ఆగిపోతుంది. దట్ ఈస్ ద బెస్ట్ వే. నువ్వు వాడు ఒక టీనేజ్ పిల్లాడు తప్పు చేయగానే వాడు తీసిపోయాడు, వాడి జీవితాంతం చేయడం రైట్ కాదు. ఇప్పుడు ఆ మాట అంటే చాలామందికి అదేంటి, వాడికి శిక్ష వేయొద్దంటే ఎస్,
అది అది దాని వల్ల అది మాత్రం పరిష్కారం కాదంట. కాదు, అది పరిష్కారం కాదు. నీ పరిష్కారాలు ఏంటంటే నీకు ఒక స్పెక్ట్రం ఉండాలి, బ్రాడర్ స్పెక్ట్రం ఉండాలి. ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయండి, ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయండి. ఒక నిర్భయ కేసు ఢిల్లీలో జరిగితే దేశం అంతా గగ్గోలు పెట్టేశాం. దిశ కేసు ఇక్కడ జరిగితే గగ్గోలు పెట్టాం. మొన్న ఎల్బీ నగర్లో 3.5-4 ఏళ్ల పిల్లని కిరాతకంగా వాడు బాత్రూమ్ వెళ్ళి రేప్ చేశాడండి. అంటే మనం ఒకదానికి శృతి పెంచి గట్టిగా అరుస్తాం, ఇంకో దానికి ఆ పేరెంట్స్ హాస్పిటల్లో పడున్నారు నిలోఫర్లో బిడ్డని పెట్టుకుని, ఇంకా ఆ పిల్లకి ఏం స్కార్స్ ఉంటాయి లైఫ్ లాంగ్ చెప్పడం కష్టం. అంటే మానసికంగా ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడలేము మనం. అంటే దీన్ని అంటారు నార్మలైజేషన్ అంటారు. అదే నార్మలైజేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు సోషల్ అబ్యూస్ కూడా నార్మలైజేషన్ జరిగిపోయింది. ఇప్పుడు సోషల్ అబ్యూస్ కూడా మీకు మీకు మొదట్లో నేను చెప్పాను కదా, 12 ఏళ్ల కింద ఒక్కడ మాట్లాడితే ఇంతమంది వచ్చారు, ఇవాళ రారు. ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా అదే ఉంది కదా, అంతమంది ఉండటంతో. ఇవాళ వీళ్ళందరూ సాయి ప్రణీతిని అడ్డం పెట్టుకుని తిడుతున్నారు, కానీ తిడుతున్న వాళ్ళలో ఎంతమంది సరైన వాళ్ళ మనకు తెలియదు. ఆ కర్నూలు వాళ్ళగా వాడు డిజేబుల్డ్ అయ్యిండి ఒక పిల్లని, సారీ డిజేబుల్డ్ అయితే చేయకూడదు అనేది నేను అనట్లేదు, వాళ్ళ ఒక పిల్లని ట్రాప్ చేసి రూమ్లో అసాల్ట్ చేస్తూ వాడు బయటకు వచ్చి సోషల్ మీడియా పోస్టులు పెట్టాడు అంటే, సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పిచ్చి తిట్లు తిట్టడము వాళ్ళని, ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. అంటే నీకు వాడికి తేడా ఏంటి, ఏమి లేదు అసలు, పది రెట్లు ముందు కదా ఒక అమ్మాయిని పెట్టి క్రైమ్. అవును, అంటే ఇప్పుడు అతను చేశాడని అతను తిట్టడం పరిష్కారం అని నేను, కానీ ఇక్కడ ఒక పాయింట్ అంటానండి బిఫోర్ వి వైండ్ పనుజ గారు, ఇక్కడ దీనికి అంతటికి కారణం మీరు అన్నట్టు చాలా విషయాలు నార్మలైజ్ అయిపోయాయి. వెదర్ యు నో దీ ద ఇన్ఫ్లుయెన్సెస్ అరౌండ్ అస్, మనకి ఒక సినిమాలో కావచ్చు ఒక స్త్రీ పురుష సంబంధాలను ఎలా చూపిస్తారు, లేకపోతే పిల్లల పాత్రలను ఎలా చూపిస్తున్నారు, ఇవన్నీ కూడా నార్మలైజ్ అయిపోయి ఇది తప్పు అని తెలుసుకోకుండా మెల్లిగా చూస్తూ చూస్తూ కాల్ జారే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇలా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఫన్ మంత్ విషయంలో అయినది, లేకపోతే ఎవరికైనా అసలు ఎక్కడో అక్కడ కనీసం తెలుస్తుంది లోపల, అరే తండ్రి కూతురు బంధం మీద నేను ఇలాంటి ఒక దారుణమైన జోక్ వేస్తున్నాను, అది కూడా ఇట్ ఈస్ బియాండ్ వల్గారిటీ. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ చెప్పలేము అలాంటి జోకులు వేస్తున్నాను అని ఎక్కడ తెలుస్తుందండి, తొలచకుండా అలా ఉండిపోయిందంటే ఇట్ మీన్స్ నార్మలైజ్, అంటే ఇది యాక్సెప్టెడ్ బిహేవియర్ కింద మారి. అంటే యాక్చువల్గా ఇఫ్ యూ హ్యావ్ వన్ మోర్ మీట్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఎల్స్ ఆల్సో. ఇప్పుడు మనం అందరం కూడా ఇతను మాట్లాడిన మాటలు మాట్లాడి వింటున్నాం, బట్ నాకు ఆ వీడియో కూడా అభ్యంతరకరంగా ఉంది. నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లే, ఒక 4 ఏళ్ల బిడ్డని బెల్ట్ తీస్తే అమ్మాయి భయపడుతూ వెనక్కి వెళ్ళింది, ఆ తర్వాత నువ్వు దగ్గర తీసుకున్నావు. నువ్వు అంటే ఇది ఇది ఒకలాంటి ఒక ఒక చాలామంది పెద్దవాళ్ళు చేస్తారు, పిల్లల్ని భయపెట్టి వాళ్ళు భయపడగానే వీళ్ళు నవ్వటం. ఇది ఈ బిహేవియర్ నాకు చాలా చోట్ల కనపడుతుంది, అది కూడా రాంగ్. అది మీరు ఈ పని స్వీడన్లోనో నార్వేలోనో చేస్తే జైల్లో కూర్చోవాలి. చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. సో అంటే ఇది కూడా ఒక రకమైన చైల్డ్ అబ్యూజ్, దానికి ట్రిగ్గర్ అదే కదా, అంటే అబ్యూజే, అది కూడా అబ్యూజే. అంటే అది ఇంకో రకం అబ్యూజ్ కావచ్చు, బట్ అబ్యూజే. మీకు చాలా రీల్స్లో పిల్లలకి అన్నం పెట్టడానికి కూర్చుంటారు, వాళ్ళు తినకపోతే పక్కన ఒక బొమ్మని కర్రతో కొడతారు, వీడు భయపడి తింటాడు, అది అబ్యూజే. అంటే మనము ఎక్కడ ఈ వైలెన్స్ అనేదాన్ని, ఇట్ ఈస్ వైలెన్స్, అన్యాచురల్ బిహేవియర్, లెట్స్ కాల్ ఇట్ లైక్ దట్, రైట్, అన్న సహజ సిద్ధంగా ఉండే పద్ధతికి భిన్నంగా మనం చేసేది సోషల్ మీడియాలో పెట్టాల్సినంత కదా, ఏం అవసరం అది. అంటే పిల్లలని భయపెట్టడము, క్రియేటింగ్ ట్రౌమా, కన్ఫ్యూజన్, ట్రస్ట్ ఇష్యూస్. చిన్నపిల్లలు మీరు చాలామందిని చూసుంటారు, 6 నెలల 7 నెలల పిల్లల్ని వచ్చి గద్దిస్తారు పెద్దవాళ్ళు, మీకు చాలా ఈ మొరటో ఆశ ఉంటుంది, గద్దించగానే పిల్లలు ఏడుస్తారు, ఏడోగానే వీళ్ళు నవ్వుతారు. ఇది చాలా మందిలో చూశాను నేను, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే, 2 రాష్ట్రాల్లో నేను చాలా చూశాను, బయట సంగతి నాకు తెలియదు కానీ. సో అదేంటి, ఒక 6 నెలల బిడ్డని భయపెట్టి ఉత్త పుణ్యానికి భయపెడితే ఆ బిడ్డకి ఎన్ని ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి, ఎంత ట్రౌమా ఉంటుంది ఆ బేబీకి, పట్టించుకోరు జనం. అంటే ఒక మొరటు హాస్యము, ఒక మొరటు హాస్యం నుంచి మనం ఒక బూతు హాస్యం దాకా వచ్చాం, అక్కడ మొదలైంది. అవును, దాన్ని మనం యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టాక, ఎందుకండి చైల్డ్ అబ్యూస్ ఎందుకు క్రైమ్ కాదు మనకి ఇవాళ దేశంలో, తల్లి తండ్రి కొడితే, తల్లి దెబ్బ కొడితే ఎందుకు క్రైమ్ కాదు, తండ్రి దెబ్బ కొడితే ఎందుకు క్రైమ్ కాదు, టీచర్ దెబ్బ కొడితే ఎందుకు క్రైమ్ కాదు, పేరుకే చట్టాలు ఇవి ఎవరన్నా అడుగుతున్నావు మనం వీళ్ళని శిక్షించమని. మనం అంటే అంటారు తోటకూర నాడి అన్నట్టుగా, నువ్వు చిన్న 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 అబ్యూజెస్ అన్నీ అలౌ చేస్తూ వస్తే అక్కడ దాకపోతారు. కరెక్ట్. సో అయితే అంటే నేను ఏమంటానంటే ఇది వేరే సమస్య, ఇది డీల్ చేయాల్సింది పేరెంటింగ్, పిల్లలతో ఇటువంటి రీల్స్ చేయటం, అసలు అటువంటి రీల్ చేయటమే తప్పు అనేది నేను ఖచ్చితంగా అనుకుంటాను. సో అక్కడ తప్పు జరిగింది, దానిపైన ఇక్కడ దారుణం, అపరాధం, దారుణం జరిగింది. అయితే రెండింటిని నేను సమానం చేయట్లేదు, అది వేరే ఇష్యూ, ఇది వేరే ఇష్యూ, నేను కాదనట్లేదు. కానీ మీ అబ్యూస్కి ఇన్ని రకాలు ఉన్నాయి, ఇంత పెద్ద స్పెక్ట్రం ఉంది, ఇదంతా డీల్ చేయాలి మనం యాజ్ ఎ సొసైటీ డీల్ చేయాలి. దీనికి మనకు సిస్టమ్ సపోర్ట్ కావాలి. అంటే ముందు అసలు మనకు ఒక కోహెరెంట్ థింకింగ్ కావాలండి, అంటే అందరూ కలిసి ఇప్పుడు ఒకళ్ళకోడు తప్పు వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు చెప్పాం కదా ఇందాక సోషల్ మీడియాలో ఇవాళ ఎవరినైనా
బండబూతులు తిడుతునో అవును నీచాతి నీచమైన కామెంట్లు రాయడం అన్నది చూసే చున్నట్టు ఊరుకోమని వచ్చే సలహా అంతా ఏమొస్తుంది చాలా మందికి పట్టించుకోవద్దు పట్టించుకోవద్దు ఇగ్నోర్ చేయాలి అంటే ఏంటి ఎట్లా పట్టించుకోకుండా ఉంటాం పట్టించుకోవద్దు అంటే ఎట్లా ఉంటుంది అది అది కాబట్టి జస్ట్ బికాస్ నీ అభిప్రాయం నచ్చనందువల్ల కేవలం ఇంకేమి లేదు వాళ్ళకి మనకు ఆ స్ట్రేంజర్కి మనకు ఉన్న మధ్యలో మనం ఒక అభిప్రాయం చెప్పాము వాడికి అది నచ్చదు నచ్చకపోతే మనని ఎట్లాంటి బూతులైనా తిట్టొచ్చని అతను అనుకోవటం అది వదిలే ఉంటుంది కదా ఆడపిల్లని ఇంట్లో నాకు కుటుంబంలో హింస జరుగుతుంటే వదిలేసే కాంప్రమైజ్గా అని చెప్తారు కదా మనకు కూడా అదే చెప్తున్నారు అంతే వదిలేసేయని ఎంతకాలం వదిలేస్తూ పోదాం చాలా పెద్ద ప్రశ్న అది అలాగే తప్పు ఖచ్చితంగా ఇప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మేల్కుందండి ఇది నేను ఆయన ప్రత్యక్షంగా నేను వాళ్ళని కలిసిన తర్వాత చెప్తున్నాను వాళ్ళు ఇటువంటి వీడియోలు కావచ్చు ట్రోలింగ్ కావచ్చు ఇంకా జరుగుతున్న ఇతరత్ర సైబర్ నేరాలు అంటే సోషల్ స్పేస్లో జరుగుతున్న అన్నీ కూడా తప్పకుండా పర్సనల్గా తీసుకుని వాళ్ళు సుమోటోగా కూడా కొన్ని కేసెస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా అది అతి త్వరలో వాళ్ళు చెప్పబోతున్నారు అఫీషియల్గా వచ్చి బట్ ఇప్పుడు ప్రస్తుతం మీడియా సహకారంతో ఇలాంటి బూతు అసభ్యకర ప్రవర్తన ఏదైతే సోషల్ మీడియా స్పేస్లో ఉంటుందో ఇట్స్ నాట్ టాలరబుల్ అని చెప్పి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ లెట్స్ హోప్ అండి ఎందుకంటే 12 ఏళ్ల కింద చేసిన కేసులో ఎవరైతే డీల్ చేసి కేసు పెట్టారో ఆయన తర్వాత కరప్షన్ కేసులో జైల్లో ఉన్నాడు సో అదే సైబర్ స్పేస్ నుంచి కాబట్టి లెట్స్ హోప్ కనీసం ఒక సిస్టమ్ ఉండాలి ఇది షుడ్ నాట్ బి ఇండివిజువల్స్ వల్ల కాదు సిస్టమిక్గా ఉండాలి వనజ గారు చాలా ఆలోచింపచేసే టాపిక్ వాళ్ళు మాట్లాడాం మాలియాద్రి గారికి అలాగే కళ్యాణి గారికి మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్